मन मार्चकोनी रावाले नूर महल बंजारा हिल्स रोड नंबर 1 मर्चिपोकु जानकी अड्रस राशिंदी अदिगो अल्लुडु अक्कडे उन्नाडु मीरु ऊरुकोंडी अतनु एवरो एंटो करेक्ट गा अडिगि तेलुसुकोंडी सरे सरे नुव्वु लिंगं अरे मन अल्लुडे अल्लुडु माया तंड्री सुब्रह्मण्य का तपे उद्धि काल को चला मंच मन अल्लुडु पेर विनावा लिंगम ना तंड्री के तंड्री पेर मी तातगारी पेर लिंगमा वेड़ को वे सर वो अल्लुडु एक्कड़ मा गुम्मडि पंडु गुम्मडि पंडु लगेज मल्ली वेड़ को पड़ती ना चिट्ठी तल्ली गुम्मडि पंड एक्कडा मी अम्मा पेर गुम्मडि पंड मीरे तमाशालु पड़तुन्नारु मी कोसम कार तीसुकेल्लिंदि कदा मीरु ई रीति वस्तामनि दानिकला तेलुसु सुब्रह्मण्येश्वरुडु निन्न रात्रि कल्लोकोच्चि चेप्पिंटाडे ओ ओ नुंचुने उन्नारु कूर्चोंडि एवरु गुम्मडि पंड वल्ल अम्मा चनिपोयारटगा पार्वती अन्नि विषयालु तेलुसुकुन्नाडु अम्म चच्चिपोयिन विषयं कूडा तेलुसुकुन्नाडे आवड पोयि 10 एळ्ळु अयिपोयिंदि आवड़े दी जरूस्ते बेदी इंत गोपेवा इंत वी बुद्धि तक तपूसा लक्षण अमेरिका सहजमे कदा अमेरिका मन कल्चर प्रकार अभी जरगे ఇప్పుడు తవ్వుకొని ఏం ప్రయోజనం ఆ పెట్టే ఎక్కడ మిమ్మల్ని తీసుకురావడమే కార్ తీసుకెళ్ళింది మా గుమ్మడి పండుకి గుమ్మడి పండు అదా ఇది అమెరికాలో అయితే సహజమే కావచ్చు ఇక్కడ బిడ్డ కోసం వెయిట్ చేయాల్సిందే ఏమిటి అల్లుడు అమెరికా గుమ్మడికా అంటావు నాకు నా మనవని చూడాలని ఆశగా ఉంది నాకు నా కొడుకుని చూడాలని ఆశగా ఉంది ఎప్పుడు జరుగుతుందో అంతా మీ అమ్మాయి చేతిలోనే ఉంది అయ్యా जानक जानकारी నేను తప్పు చేశాను అల్లుడు తప్పు చేశాను అయ్యో అది నా డైలాగ్ సార్ లింగం ఒకసారి లరా ఏంటిది ఇది మొగుడి పేరు పెట్టి పిలుస్తుంది అమెరికాలో ఇన్ని సహజమేనే ఏంటి కరెక్టా అల్లుడు నేను చెప్పేది కరెక్టా కాదండి ఏంటి దంత ఏంటి ఆయన మా నాన్న ఆయన మీ నాన్న అవును మరి ఎందుకు సుందర్ వాళ్ళ నాన్న పేరు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య అని చెప్పిస్తున్నారు ఆయన చెప్పింది నిజమే ఆయన సుబ్రహ్మణ్య స్వామి తండ్రి తండ్రి అంటారు వెయిట్ 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 అంటే మీ నాన్నగారు నాన్నగారు సుందర్ వాళ్ళ నాన్నగారా ఇద్దరు పిల్లల మధ్య ఇంత పెద్ద గ్యాపా
అంటే సుందర నీకు అత్తయ్య అప్పుడు ఈయన నాకు బావా నేను మామయ్య అని పిలిచాను సారీ మిస్టేక్ ఆయన చెప్పింది దేవుడు సుబ్రహ్మణ్య స్వామి గురించి అయితే ఈయనేంటి దేవుడు బిడ్డ చూస్తే అలా అనిపించట్లేదు కన్ఫ్యూజన్ గా ఉంది ఇప్పుడు ఏం చేద్దాం వెళ్ళి నిజం చెప్పేద్దావరా మీ అమ్మా నాన్న వస్తున్నారని సంతోషంగా చెప్పేవి వాళ్ళతో మాట్లాడకుండా మీ మొగుడు పెళ్ళ లోపలికి వెళ్ళి గుసగుసలు ఆడుకోవడం ఏమైనా బాగుందా అది కాదమ్మా నల్లుడు నేను చెప్తాను ఆవిడ తెలియకుండా మాట్లాడుతా ఉంది చూడమ్మా మేమందరం ఇంతకు ముందే మాట్లాడుకుని సెటిల్ అయ్యాం అది కాదు సార్ ఏంటిది ఇది మా నాన్నని సార్ అని పిలుస్తారు లక్ష్మిగా మావయ్యని పిలవచ్చు కదా అలాగా అక్కడ ఒకటంటావు ఇక్కడ ఒకటంటావు అవునల్లుడు నువ్వు మధ్యలో ఆట వదిలేసి వెళ్ళిపోయినా నా తండ్రి కులదైవం స్వామి దేవాది దేవుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈమెను ఇక్కడికి పంపించాడు గనకనే నువ్వు వదిలేసి నాట పూర్తి చేయగలిగావయ్యా అలా చెప్పండి ఒక్కో దేవుడికి 1000 పేర్లు ఉంటాయి ఇది అప్పుడే చెప్పొచ్చుగా సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య అని పారాయణం చేసిన ఆ ప్రాణం తీశారు కదా సరే నేను వెళ్ళొస్తాను అయినా మీ మామాళ్ళుల మధ్య నేనెందుకులే మీరు 3 రోజుల్లో వెళ్ళిపోతారటగా ఇది మీకెలా తెలుసు ఈ ఇంట్లో జరిగేవన్నీ నాకు తెలుసు అల్లుడు అల్లుడు ఈవిడ ఎవరు అది తెలియకుండా సేపు మాట్లాడారా ఆమె నాగపట్నం నుంచి వచ్చింది మంత్రగత్తె వస్తానా అల్లుడు నేను నీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను మర్చిపోయాను మాటిట్లో ఒక గూర్ఖాని పెట్టారు కదా అతను తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నాడు పద్యాలు చెప్పాడు కవితలు చెప్పాడు అదన కొట్టేశాడు అతనేదో అన్నాడు నా నూనె నీ నూనెనే నీ 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 నాకే దొరికి ఇప్పుడు అల్లుడికి నచ్చలేదే ఓహో అదే అది నానా ఆయనకి ఇంతకు ముందు కానీ ఇప్పుడు నట్టు వస్తుంది అల్లుడికి సడన్ గా నచ్చి వచ్చింది ఏంటి చెప్పండి మామయ్య మిమ్మల్ని చూసిన సంతోషంలో నత్తి రాకుండా పోయింది ఇప్పుడు అవా వస్తుంది ఏమిటండి ఇది అతనే మర్చిపోయాడు కదా మీరెందుకు గుర్తు చేస్తారు తప్పు చేశాను పార్వతి తప్పు చేశాను తప్పు చేశాను అల్లుడు ఇలా కూర్చో మామయ్య ఇప్పుడు నాకు ఒక డౌట్ ఇలా మన వంశమే నత్తి వంశం అయితే రేపు నా మనవడిగతే ఏమవుతుంది మా వంశంలో నత్తోళ్ళు ఎవరు లేరు ఇది మధ్యలో వచ్చిందే కదా కానీ బిడ్డకు నత్తి వస్తుందా రాదా అని ఇప్పుడేం చెప్పలేం ఎందుకంటే బిడ్డకి ఇంకా మాట్లాడమే రాలేదు ఇంకా బిడ్డే రాలేదు ఏం చేద్దాం అమ్మా బాబు వాకింగ్ వెళ్ళాడమ్మా నడిచే వయసు వచ్చినా బాబుకి ఇంకా మాటలు రాలేదా ఏమిటి మీరు అనేది డాక్టర్ బాబు రోజు బయటకు తీసుకెళ్ళమన్నారు మరి పరిస్థితి తీసుకెళ్ళింది ఎవరది ఇది నా బేబీ బంగారు కొండ నిన్ను కాదు ఏంటి నేను పనిపిల్లనా పట్టణంలో పనిపిల్లని పనిపిల్లని పిలవకూడదు కోపం వచ్చేస్తుంది నేను చెప్తాను మామయ్య ఇప్పుడు వాళ్ళనిలో సుబ్రహ్మణ్య స్వామి గోచి పెట్టుకుని ఉంచుంటాడు కదా అందుకని దేవుణ్ణి పిల్లాడని అనగలవా ఇది పట్టుకో సుబ్రహ్మణ్య అపచారం అపచారం పట్టుకోమంటే తాగుతావే తాగుతుంటే పట్టుకోలేదుగా అదే విధంగా ఈమెను పని పిల్ల అంటే ఈమె కోపం వస్తుంది కూడా ఉంది వెళ్ళకి చూడడానికి తెల్లదోసాల ఉంది ప్యాంట్ షర్ట్ వేసుకుని ఇది పని పిల్ల అదేంటంటే సెంట్ జోసెఫ్ లో ఇంట్లో సంధి దొరికితే చాలు కాలు దొక్కుతుంటారు సెంట్ మేరీస్ పక్కన దొరసాన్ నుండే కాన్ పనిచేసే పిల్ల ప్యాంటు షర్ట్ వేసుకుంటుంది కాబట్టి సెంట్ సుందరి అని పేరు క్వీన్ మేరీస్ పక్కన ఉన్నట్టయితే నట్టి వదిలేసేనా క్వీన్ సుందరి అనేవాళ్ళు జయంటి పక్కన ఉంటే చాలు అనేవాళ్ళు అవును నీకెందుకు నత్తి వస్తుంది అర్థం కాలేదా పని పిల్లలు లేట్ గా వచ్చి ఈయన మా మామగారు అయితే నాకు నత్తే కదా ఈయన మీ మామగారా అవును ఈయన మా మామగారు ఆవిడ మా అత్తగారు అడ్జస్ట్ చేసుకో పని పిల్లగారు ఏంటి బాబు నువ్వు పనిపిల్లని బతిమాలుతున్నావు ఇదేందుకు అడ్జస్ట్ చేసుకోవాలి అది కాదు ఇంతకు ముందు మేమిద్దరం కలిసి జంటగా ఉన్నాం మా ఇద్దరికి ఇది పనిచేసేది కదా ఇప్పుడు నలుగురికి పని చేయాలి కదా అది పార్వతి నా మనవని చూసావా అత్తం నా పోలికే కదూ బావయ్యా ఏం కాదు సరిగ్గా చూడండి అత్త నా పోలికే ఈరోజు వచ్చారే మీకు నేను తెలీదు నేను మిమ్మల్ని ఫోటోలో చూశాను నేనే మీ మీ అల్లుడి గారి బంటవాణిని చెప్తున్నాడు లింగం లింగం వీడి పేరు కూడా కుక్కంటే వంటవాడు కొంతసేపు నోరు మూసుకోరా చోడీకే పీచే క్యా హై వంటవాడికి పాటలు అంటే ఇష్టం ఇంటి వాడికి పాటలు అంటే ఇష్టం ఏంటి నువ్వు అనేది నాకు నత్తుందని నీకు తెలుసా నువ్వు మొదటి నుంచి విను ఈయన నా మామగారు అయ్యారు కనుక ఆవిడ మా అత్తయ్య కనుక నేను నత్తివాడిని అయ్యాను కనుక జానకి నా వైఫ్ అయింది కనుక సుందరి పని పిల్ల అయిపోయిందిరా అల్లుడు వంటవాడితో ఇన్ని విషయాలు చెప్పడం ఎందుకు అది మామయ్య సిగరెట్ బయట పారేయండి అవతల పడేయండి ఏంటంటే మామయ్య ఇప్పుడు ఏంట్రా వస్తూ
అది ఏంటంటే ఏమట్రా ఉసుసు నేను ఏమ అన్నాడు ఎక్కడ మరి ఎక్కడ ఉసుసు ఇక్కడ అయ్యో